అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాయస్రావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నా జర్నీ విత్ నాగేశ్వరరావు గారు, బిగినింగ్లో వారితో ఒక చిన్న క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యి అసలు తెలుగు కూడా సరిగా మాట్లాడడం రాదు నాకు అప్పుడు. అయినప్పుడు కూడా ఆయన చెప్పేవారు, అమ్మ ఇట్రా ముందు తెలుగు నేర్చుకో అని చెప్పేవారు. సో నేను ఎప్పుడూ అనుకోలేదు మా జనరేషన్లో వారితో ఎక్కువ చిత్రాలు కథానాయికగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా నాగేశ్వరరావు గారి దగ్గర ఒక యాక్టింగ్ అనే కాదు చాలా నేర్చుకున్నాం. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని ఈజ్ లైక్ అ వాకింగ్ యూనివర్సిటీ లాగా, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా ఆ సబ్జెక్ట్ ఆయన మాట్లాడేవారు. సో అలా నేను వారి దగ్గర ముఖ్యంగా నేర్చుకున్నది అన్నిటికంటే క్రమశిక్షణ అన్నది. ముఖ్యంగా ఏ ఆర్టిస్టు సెట్లో యాక్ట్ చేసినా, ఆ రోజుల్లో క్యారవాన్స్ అన్నీ ఉండేవి కాదు, సెట్లో ఉంటాం లేకపోతే ఏ చెట్టు కింద అయినా పని లేకపోతే చెట్టు కింద వెళ్ళి కూర్చునేవాళ్ళం. నాయస్టో గారు చెప్పేవారు, జయసుధ ఎప్పుడు నువ్వు సెట్ నుంచి బయటికి వెళ్ళకూడదు, ఏ ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టో చిన్న ఆర్టిస్టో ఏ క్యారెక్టర్ చేస్తున్నారో బట్ ప్రతి ఆర్టిస్ట్లో కొత్తగా మనం నేర్చుకునేది ఉంటుంది, కాబట్టి ఎప్పుడు సెట్ల నుంచి బయటికి వెళ్ళకూడదు నువ్వు, అలాంటివి చాలా చెప్పి. అంతేకాదు అంత గొప్ప నటుడు ప్రేమాభిషేకం చిత్రం అప్పుడు వారు చెప్పేవారు దాసినారాయణరావు గారి దగ్గర, సార్ డైరెక్టర్ గారు నేను నా మేనరిజమ్స్ ఏమన్నా ఉంటే అది నేను మార్చుకోదలుచుకుంటున్నానండి, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి ఎలా కావాలో నేను అలా యాక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే అంత గొప్ప నటుడు కూడా మనకి ఎప్పుడు లైక్ యాక్టింగ్ అన్నది కళ అన్నది ఇట్స్ లైక్ అన్ ఓషన్, కాబట్టి అది ఆయన చెప్పేవారు. ఆ సినిమాలో చూస్తే ఆయన యాక్టింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్గా ఉండేది నాగేశ్వరరావు గారిది. అలా చాలా నేర్చుకున్నాను. అండ్ గ్రేట్ కో స్టార్ అండ్ అ గ్రేట్ ఫ్రెండ్, వి మిస్ హిమ్ బట్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ.